స్థిరంజేయాలి. ఏంటికి గణపైకి తిరం కొద్ది చూసినాడు, మరి ఏం చేయాలో తెలుసుకున్నాడు. ఇప్పుడు ఏమంటున్నావు? నమస్తే గణాడా, మంచిరాయ్. నమస్తే తమ్ముడు. ఏం సంగతి గణిభాయ్, మస్తు తిరం చేసినావు. ఏమే ఏం సంగతి, మరి ఏం పని చేస్తున్నావు? ఏంటి మస్తు తిరం చేసినావు ఇడ దా తమ్ముడు కూసో. ఏం పని తమ్ముడు, తినుడు తిరువుడు ఆరాంసే అచ్చిడ కూసుడు అంతే, ఏముంది తమ్ముడు? అరే అన్నా, ఏం కింద మీద పడి పని చేస్తేనే పైసలు సక్క అత్తలేవు. ఏమా నువ్వు భలే తిరం చేసినావు, అసలు ఏం పని చేద్దాం అనుకుంటున్నావే? అంతే, ఏం పని లేదు తమ్ముడు, తినుడు తిరువుడు కూసుడు అంతే. కాదే, ఏం పని లేకుండా పైసలు ఎట్లా అత్తాయి? అయితే మన చెంపక సెట్ లేడా? చెంపక సెట్ పోవాలి, ఏదో పిట్ట కథ చెప్పాలి, అప్పు తీసుకోవాలి, తినాలి, తిరగాలి. మరి ఏది చెప్పినా నమ్ముతాడా? ఏముంది తమ్ముడు, మనం ఏది చెప్పినా పోతాం, పిట్ట కథలు చెప్తాం, అప్పు చేస్తాం, మళ్ళా తిరుగుతాం, బస్ అంతే. అబ్బా అన్న, ఏది చెప్పినా పైసలు ఇస్తారా? నాకు బాగా అవసరం ఉంది పైసలు. ఎట్లా పైసలు కావాలి? టెన్షన్ పడకు, ఒక మంచి ఐడియా ఉంది. టెంపల్ సైడ్ దగ్గర పోదాం, నీకు పైసలు ఇప్పిస్తా, నీకు సగం నాకు సగం. సరే, పైసలు ఇప్పించే పైసలు నాది, నువ్వు టెన్షన్ పడకు అస్సలు. నువ్వు పైసలు ఇస్తాడా? చెంపక్ సైడ్ మనకు ఉన్నాడు, టెన్షన్ లేదు, బస్. చెంపక్ సైడ్ తో ఫోన్ చెప్పిస్తా, చెంపక్ సైడ్ ఫోన్ చేస్తాడు, బస్ నీకు పైసలు ఇస్తాడు, బస్. నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, టికెట్ పడకు. టెంపల్ సైడ్ ఫోన్ చేస్తాడు, పైసలు వస్తాయి, బస్ అంతే. ఏమరా దోపు, ఈ వారం అసలు వసూలేయలేం. ఏమైతే చేయటం వసూలు, మీరంటే ఎవరికి భయం లేదు. ఏమరా దూరం, ఈ వారం 1 పైసలు ఇవ్వాలరా సేటు. ఇంకా గణేష్ గారు వారం రోజులు పిట కథలు చెప్పి తప్పించుకుంటుండు, వాడిని ఎత్తన మట్టి అలా పైసలు వసూలు చేయాలి. కొడుకు బయట మనకు మంచి పేరు ఉందిరా, అడగమనే ఇస్తారు మనకు. ఏంది బయట మిమ్మల్ని చంపక సేటు అంటలేదు, పాపం సేటు, పాపం సేటు అంటున్నాడు. ఏందా గట్లా అంటారు? ఏ అనరా సేటు, అడిగినోని కల పాపం పాపం అని పైసలు ఎత్తి ఒక్క రూపాయి వసూలు చేయకపోతే కొట్టబోతేనేమో ఆద్రా అని పిల్లలు ఉన్నారా, కొట్టకురా సత్తారా. ఏడవసులు అయితే సేటు పైసలు, 2 నెలలు అయ్యాయి జీతాలు ఇయ్యాక, ఎప్పుడు ఇద్దరు సేటు? ఏదో మీ నాన్న మా చూడని కింద పని చెప్తాను గంతే. గంత మాట అంటావా? ఇవాళ గని అందాక పోదు, మేమే చూసుకున్నాం పా. గణేషు, గణేషు ఉన్నావా ఇంట్లో? ఏంటి సేటు, మనం పిచ్చగలమా? అరే గణేషు తలుపుది, రే గణేషు కుర్చీ కొడుకులేస్తాను కదా, రే గణేషు తలుపుది. సింపక్ సేటు వచ్చిరా. అయ్యో సేటు, నేనే మీ దగ్గరకి వద్దాం అనుకున్నా, పైసలు ఆల్రెడీ రెడీ పెట్టుకున్నా, నేనే మీ దగ్గరకి వద్దాం అనుకున్నా, కానీ డోర్ లాక్ అయిపోయింది సేటు. నేనే రెడీ పెట్టుకున్నా పైసలు వద్దామని. సేటు వాడు మళ్ళా పిట కథలు చెప్తుండు అని మాటలు నమ్మేదే లేదు. ఇవాళ ఎత్తనే పైసలు వసూలు చేసుకుని పోవాలని దగ్గర. అరే గణేశు, నువ్వు బయటకు వచ్చి పైసలు ఇస్తేనే మర్యాద ఉంటాయి చెప్తున్నా, అర గుద్దుకు ఎక్కడ నడుతుంది? అరే నువ్వు బయటకు రాకపోతే సక్కగా ఎందుకు అవసరపడతావురా? ఇస్తారా? ఒక దోపికే వాడుతున్నారు రా, పిల్లం పిల్లం గల ఉన్నాడు, అది మన దగ్గరకే బయలుదేరిరా. ఇస్తారా? తెచ్చిస్తాడు, పూలలో తెచ్చిస్తాడు కదా. పైసలు రెడీ పెట్టుకున్నా సేటు, పూలలు పెట్టుకుని తీసుకెళ్తా, మీకోసం రెడీ ఉన్నా సేటు. కాకపోతే డోర్ లాక్ అయిపోయినా ఇంటనే ఉండిపోయినా సేటు. పైసలు మీకోసం రెడీ పెట్టుకుని ఉన్నా సేటు, నిజంగా చెప్తున్నా సేటు. చూసి మన కోసం పొద్దున్న ఇస్తా అని చెప్పాడు, ఇప్పుడు డోర్ లాక్ పడ్డా ఇస్తా అంటుడు కదా. ఓకే అంటురా, పైసలు తర్వాత ఇస్తారా? కానీ అది మంచోరు రా, ఇద్దామన్నా బయటకు వెళ్ళి నువ్వు తలపేమో లాగోడే. ఆచార్యం రమ్మందా మరా. అరే ఆచార్యానికి అయితే ఫోన్ చేయరా, అత్తాడు తిత్తాడు. సరే సేటు. అవునా చార్య, ఏడున్నావురా? ఇంకో చెప్పాల్సి రమ్మంటు నేను. మేమా? ఇంకో ఈ గణేశాన్ని వాళ్ళు ఇంటికాడు ఉన్నాం, జల్దీరా.
అత్తన్నాడు సేటు. సరే మంచి సేట్ చెప్పురు సేట్ ఏమే సేట్ ఓవర్ యాక్షన్ చేయకరా ఓవర్ యాక్షన్ చేయకరా సేట్ చెప్పురు సేట్ రమణ గారు నమస్తే చెప్పురు సేట్ తలుపు లాక్ పడ్డదిరా ఎట్లనే చేయాలి పిల్లం పిల్లం గారు ఉన్నాడు ఏ సరే సేట్ ఏది ఈ తలుప ఇదే ఈ తలుపు అంటే కొంచెం కష్టమే సేటు ఎట్లనే చేయాలి పైసలు ఎటైనా సరే ఫస్ట్ పాన ముఖ్యం మనకు తీతా సార్ తీతా తీతా ఓకే సేటు నువ్వు ఎక్కడ ఎట్లనే తీతా ఏం తీతా తీతా అన్న ఇట్లా ఇది పట్టుకో నువ్వు నాకు తీరా అంటే తలుపు వెళ్తున్నావేం రాను నీకు ఏది పోతే నీకు తీసేది నువ్వు ఆరేరా నీవు ఎంత ఎందుకను సేటు ఒక కాట చెప్పారా అదే అరే తురం కాట తీసుకురా పోరా కాంటతో తీసేదానికి కట్టెం అవుతుందని పడితేమరా దీంతో పొద్దున నుంచి బాగా వస్తాయని సేటు అవి చిన్న పురుగు ఉన్నట్టుందిగా ఏం లేదు పురుగంతా సెవెంత్ అదొలుతుంది పురుగులు పెడుతుంది అందుకని అడిగి ఈయనకి చిన్న కథలు అయితే లేవురా వీడైతే తాళమైతే ఇయ్యని ఈ సంగతి చూడాలి సేటు కొద్దిగా ఏమనుకోక ఒక ఐదు అవరతలు లెప్పిస్తారా జల్ది అవుతుంది అంతే అంటా అంతే సేటు జల్ది అవుతుంది ఇక్కడ జల్ది తీసుకురా పోరా సరే సరే సేటు అరే చార్యా సేటు తెచ్చిరా అవును ఏం లేదు సేటు కొద్దిగా సేట వసుకోండి సేటు ఏమనుకోకుండా సేట వసుకోండి పోసినా సేటు పోసుకున్నారా కొద్దిగా ఏమనుకోకుండా కొద్ది నెత్తి మీద మంచి మంచిగా సేటు నువ్వు ఏమనుకోకూడదు అంటే పొద్దు నుంచి బాగా పని చేసి పని చేసి నెత్త అంతా ఘనమైంది కొద్దిగా మీరు అది చేస్తే జైలు వెళ్తుంది కొద్దిగా ఏమనుకోకూడదు పాపం పిల్లాడు లోపలన్నాడు కదా అంతే అండా అంతే సేటు మన జల్ది వెళ్ళాలంటే మరి మీరే అన్నారు కదా పిల్ల పిల్లగాళ్ళు అంటే పిల్ల పిల్లలు కలవాలని చార్గాడు మళ్ళీ సేటు బకరే ఇష్టట్టున్నాడు కదా నమస్తే సేటు ఉద్దాలంటే నీ కోసం పూల పెట్టుకుని అడిగి ఉన్నా సేటు పైసలు చెప్పినా కదరా వినారా మీరు మీకు మీకు చెప్పినట్టు ఇక 1000 రూపాయలు పూల పెట్టుకుని రెడీ ఉన్నా తీసుకోండి సేటు ఏమరా చారి కష్టపడ్డవరు తీసినా కదా ఎన్ని ఇమ్మంటావరా ఏ సేటు మీ దగ్గర ఎక్కడ వేసుకుంటా ఒక 2000 ఇయర్ సేటు బాగా కష్టం తర్వాత ఇంకో 1000 రూపాయలు జమ చేయు సరే సేటు ఇంకో 1000 రూపాయలు ఇవ్వరా సారి ఏ మంచి సేటు మంచి తమ్ముడు చెప్పిందా చెంపకి ఫోన్ చేసి రాలన్నా చేసిండు చూడు మన ఐటమ్ వర్కౌట్ అయిందా లేదా పైసలు ఇచ్చింది బస్ అప్పా అన్న ఏమన్నా టైం పైసలు వచ్చినా అన్న నిజం చెప్తున్నా అది హైలైట్ అన్న నీ ప్లాన్ నిజంగా ఈ చెంపక్ సెట్ ఉన్నా సేపు మన పైసలు డోకాలు లేదన్న ఇక మన లెక్క ప్రకారం చేశారు బరాబర్ కదా ఇవి 2000 ఇచ్చిండు 1000 నీకు 1000 నాకు ఓకే అన్న అన్న మన చెంపక్ సెట్ ఉన్నంత కాలం డోకలేదన్న మీ మొహాలు మాంట సేటు ఒక నిమిషం ఆగు సేటు నిజంగా నీ పేరు చెంపక్ సెట్ కాదు సేటు నీ పేరు పాపం సేటు సేటు పాపం సేటు ఎందుకు అట్లా అంటున్నావురా కరెక్టే కదమ్మా అవు సేటు మన గణేశానికి 1000 రూపాయలు ఇచ్చిన సేటు అప్పు మరి డోర్ తీసినందుకు చార్యానికి ఎన్ని ఇచ్చారు సేటు పైసలు 2000 ఇక 1000 రూపాయలు వసూలు చేసడానికి వస్తే 2000 రూపాయలు ఖర్చు పెట్టారు సేటు ఎంత పని అయింది సేటు మళ్ళా మునిగారు సేటు అడు చేతిలో ఆ సేటు సేలు అయిపోయింది సేటు పూలు అబ్బా ఆడు మళ్ళా ముంచిండ్రా సేటు పాపం సేటు